పనులు లేకపోవడం అనేది ఏం లేదు చంద్రబాబు గారికి. ప్రతి నియోజకవర్గానికి 4-5 ఉంటారు, 5 మంది కూడా ఉంటారు. పార్టీల పరంగా కార్యకర్తల పరంగా విపరీతమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ కాబట్టి అది ఉత్తుత్తి మాట. అభ్యర్థులు ఉంటారు కానీ పోటీకి తగ్గ సొమ్ము పెట్టుకునే అభ్యర్థుల దగ్గరే 40-50 చోట్ల తేడా ఉంది. అంటే డబ్బు ఉన్నవాళ్ళు ఉన్నారు, తెలుగుదేశం అంటే సింపతి ఉన్నవాళ్ళు, తెలుగుదేశంలో అట్లా టిక్కెట్ దొరికితే చాలనేటువంటి వాళ్ళు. కానీ బీజేపీతో గొడవలు పెట్టుకుని జగన్తో గొడవలు పెట్టుకుని అంటే రాష్ట్రంలో వ్యాపారాలు లేకపోతే ఆస్తులు పెట్టుకుని ఉన్నటువంటి వాళ్ళు లేదు, దేశంలో వ్యాపారాలు పెద్ద ఎత్తున వ్యాపారాలు ప్రతి వ్యాపారస్తుడికి ఏదో ఒక లొసుగు ఉంటుంది. ఇప్పుడు కనుక వీళ్ళిద్దరితో తగవ పెట్టుకుని ఉండి రేపు తెలుగుదేశం కనుక గెలవకపోతే తొక్కవతలు పడేస్తారు. ఇప్పుడు అనేక సంస్థల్ని జగన్ తొక్కాడు, అట్లాగే రేపు పొద్దున కేంద్రం కూడా తొక్కిందంటే తాము సర్వనాశనం అయిపోతామని భయంతో. ఎందుకంటే ఎంతకాలం వాడు కష్టపడి సంపాదించుకున్న డబ్బులు తీసుకొచ్చి ఎన్నికల్లో తగలేయాలి, తగలేస్తూ మళ్ళీ తీసుకెళ్ళి ఇటు బొక్కలకు పోవాలి, లేకపోతే ఇటు శాశ్వతంగా ఆస్తి పోతుంది అనుకుంటే రాజకీయంగానూ దెబ్బతిని ఆస్తి పోతుంది అనుకుంటే ఎవడొస్తాడు ముందుకి? కాబట్టి భారతీయ జనతా పార్టీ అండగా ఉందనుకుంటే కనుక ఈ డబ్బున్నోళ్ళు వస్తారు. అందుకోసం ఒక ప్రయత్నం ఈయన చేస్తున్నటువంటిది ఏంటంటే బీజేపీ విషయం ఎందుకు బయట పెట్టట్లేదంటే అక్కడ ఏం జరిగిందన్నది ప్రధానికి పెద్ద పెద్ద ట్వీట్లు భారీ ఎత్తున ఫేస్బుక్ పోస్టులు పెట్టే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు, వాళ్ళ నుంచి ఏమి కన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి. అయితే బీజేపీ ఏమి ఆలోచిస్తుందంటే నాకు అనిపిస్తున్నది, ఇదేమి మనం ఊహగానే ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే ఈ మధ్యన స్వరంలో వచ్చిన మార్పుల్లో ఎస్పెషల్లీ జేడీఎస్ దేవగౌడ స్వరం మార్పు వచ్చింది.